भद्राद्रि కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో అసమ్మతి సెగ రాజుకుందని చెప్పుకోవాలి. మొదటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి లిస్టులో ఈమె గెలుపు ధ్యేయమే దిశగా మొదటి లిస్టులో ప్రకటించిన జాబితాలో ఈమె పేరు రావటం మూలంగా అప్పటి నుంచి ఈ రోజు దాకా ఈమె వ్యతిరేక పవనాలు ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్థానిక నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి మూమెంట్ కనబడతా ఉంది. ఆది నుంచి కూడా ఎమ్మెల్యే హరిసింగ్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పట్ల శ్రేణుల పట్ల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నాడు అనేది కూడా అసమ్మతి నేతలు బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఆమె టికెట్ను మీరు దాన్ని ఉపసంహరించుకోవాలని కూడా బీఆర్ఎస్ అధిష్టానానికి ఒకవైపు అసమ్మతి నేతలు గలవిప్తా ఉన్నారు. ఒకవైపు మున్సిపల్ చైర్పర్సన్ దీవి ఇంట్లో గతంలో రహస్య మంతనాలు జరిపినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు అది నియోజకవర్గం ఇల్లెందు నియోజకవర్గం అంటేనే కాంట్రవర్సీకి మారుపేరుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆది నుంచి ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాలకు అన్యాయాలు చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ శ్రేణులని ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అణగదొక్కుతూ ఉన్నాడు అనేది కూడా అసమ్మతి నేతలు గల్లంబిప్తా ఉన్నారు. మొత్తానికైతే అసమ్మతి రాగం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె కనుక టికెట్ ఇస్తే మేము బహిరంగంగానే మేము పార్టీకి రాజీనామా చేస్తామని అంటున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు మధ్యాహ్నం వద్దిరాజు రవిచంద్ర ప్రోగ్రామ్ గార్ల బయ్యారం ప్రాంతంలో ఉన్న సందర్భంగా ఈరోజు ఆయనను కలిసి మైబాదు మీదుగా వరంగల్ హైదరాబాద్ చేరుకునే భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మున్సిపల్ చైర్పర్సన్తో పాటు జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆత్మ కౌంటీ చైర్మన్లు సొసైటీ డైరెక్టర్లు 40 మంది సర్పంచులు వీలే కాకుండా నియోజకవర్గ స్థాయిలో 100 మంది నాయకులు దాదాపు 110 పైగా నియోజకవర్గంలో అసమ్మతి స్వరం వినిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ హరిప్రియకు తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము గెలిపించుకుంటాము, ఒకవేళ ఆమెకే కనుక టికెట్ కేటాయిస్తే మేము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని బీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేస్తామని చెప్పుకోవాలి. ఒకవైపు ఇల్లెందు నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ రోజు రోజు రాజకీయాల్లో ఒకవైపు కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీలో తీవ్ర అసమ్మత స్వరం రేకేస్తూ ఉంది. ఒకవైపు హరిప్రియ భర్త ఎవరైతే హరిసింగ్ ఉన్నారో ఆయన వ్యవహార శైలి మీద కానీ ఆయన అవినీతి పైన కానీ అధిష్టానానికి మంత్రి హరీష్ రావుకి ఫిర్యాదు చేస్తామన్నటువంటి స్థానిక నేతలు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈరోజు భారీ ఎత్తున హైదరాబాద్ చేరుకొని మంత్రి హరీష్ రావును కలిసి ఆధారాలతో పాటుగా వాళ్ళ గోడును కూడా వెలబుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఈరోజు చేస్తా అని మనకు సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియకి గడ్డుకాల పరిస్థితి నెలకొందామని చెప్పుకోవాలి. రానున్న భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం కానీ సీఎం కేసీఆర్ కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పాలి. ఒకవైపు అధిష్టానం చెప్తూనే హరిప్రియ భర్త హరిసింగ్ ఏదైతే ఉన్నారో మా భర్త ఎట్లాంటి అక్రమాలు కానీ అన్యాయాలు చేయలేదు, మా భర్త ప్రమేయం లేదని కూడా ఒకవైపు ఎమ్మెల్యే తోసిపుస్తూ ఉన్నా కూడా కారాఖండిగా చెప్తున్నా కూడా అసమ్మతి నేతల స్వరం రోజు రోజుకి మారుతూ ఉన్న రోజు రోజుకి గట్టిగా వినిపిస్తూ ఉన్నది. ఒకవైపు హరిప్రియ కనుక టికెట్ కేటాయిస్తే మేము పార్టీకి రాజీనామా చేస్తాము, లేకపోతే మూకుమ్మడిగా మేము పార్టీ నుంచి వైదొలుగుతాం అనేది కూడా సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈరోజు హైదరాబాద్ వెళ్ళి హరిప్రియకు వ్యతిరేకంగా మంత్రి హరీష్ రావును కలిసి వాళ్ళ గోడు వెలబుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొత్తానికైతే ఇల్లెందు నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతూ ఉందని కూడా త్వరలో మనం వేచి చూద్దాం.